రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత మీద జనసేన పార్టీ ధ్వజమెత్తుతోంది. ఈ రోజు విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు జనసేన పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు కానీ మొత్తం అందరూ కూడా ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొని ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు జనసేన నాయకులు నాదిన మనోహర్ గారు ఉన్నారు. డీ తెలుసుకుందాం సార్, చెప్పండి, రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరతను ఏ విధంగా చూడొచ్చు? అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ ఇసుక కొరత వెంటాడుతూనే ఉందని చెప్పినారు సార్, దీని మీద ఏ విధంగా చూడొచ్చు? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం కాదు ఇది, అందరూ ఎఫెక్ట్ అయిపోయారు. సుమారు 60 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా ఈ సమస్య గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ వాళ్ళ బాధను వినిపించుకుంటున్నారు. నిన్న గాజువాకా నుంచి వచ్చిన కొంతమంది నా దృష్టికి తీసుకొస్తే నాకెంతో కదిలిపోయాను. 40 మంది కార్మికులకి ఉపాధి కల్పించే తాపీ మేస్త్రి ఈ రోజున తనకే ఉపాధి కోల్పోయి భిక్షాటన ద్వారా వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకోవాల్సిన పరిస్థితి. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ తీవ్రతను గుర్తించాలి. ఈ సంక్షోభం సృష్టించిందే ఈ ప్రభుత్వం. 12,000 రూపాయలకి ఇసుక లారీ దొరికేది ఇదివరకు విశాఖపట్నంలో, ఈరోజు 50 నుంచి 70 వేల రూపాయలు పలుకుతోంది. బ్లాక్ మార్కెట్లో డీడీలు అమ్ముకుంటున్నారు. 12 ఇంటికి మీరు ఆన్లైన్ విధానంలో ఓపెన్ చేసి 3 నిమిషాల్లోనే మీరు మూసేస్తున్నారు. ఎక్కడ పోయింది ఇసుక అంతా? ఏ రాష్ట్రాల తరలి తీసుకెళ్తున్నారు? ఎవరికోసం మీరు లబ్ధి కలిగిస్తున్నారు? ఈ ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. పాపం వీళ్ళు ప్రతిరోజు రోజువారీ కూలీకి వెళ్తారు కాబట్టి వీళ్ళు గలం ఇప్పుకోలేకపోతున్నారు, వీళ్ళ బాధని వినిపించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ పెదలు కదిలి రాలేదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రిప్రజెంటేషన్ తీసుకొచ్చినప్పుడు ఆయన కదిలి తప్పకుండా మీకు భరోసా కల్పించడానికి, మీ కుటుంబానికి అండగా నిలబడడానికి నేను ఈ కార్యక్రమం చేస్తాను, మీకోసం మేము అందరం పోరాడతామని ఒక నిర్ణయం తీసుకున్నారు. సరే, అంటే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇసుక తీయడం లేటో ఆలస్యం అవుతుంది, ఇది పెద్ద సమస్య కాదు అన్నట్టుగా ప్రభుత్వ వైఖరి కనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? 1947 నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకి ప్రభుత్వాలు ఉంటూనే ఉన్నాయి, వర్షాలు వస్తూనే ఉన్నాయి. ఏ సంవత్సరం కూడా ఇటువంటి తీవ్రమైన సమస్య ఎక్కడ మనం చూడలేదు. కేవలం ఆ విధంగా ఆ మాటలు చెప్పి దాటివేత ధోరణిలో ప్రభుత్వం వెళ్తోంది, కానీ పొరపాటు జరిగింది, ఆ బాధ్యతని నేను వహిస్తున్నాను. నేను మీకు భరోసా ఇస్తున్నాను, నిలబడతాను మీకోసం, తప్పకుండా మీకు సహాయం అందిస్తానని ముఖ్యమంత్రి ఒక్క మాట అనడం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ విధంగా కరప్షన్ జరుగుతోందని, లార్జ్ స్కేల్ కరప్షన్ జరుగుతోంది. అధికార యంత్రాంగం చూస్తూ ఊరుకుంటున్నారు. రాజకీయ నాయకులు ఎక్కడికక్కడ వాళ్ళు చేయాల్సిన ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఆ విధంగానే కార్మికులు, కాంట్రాక్టర్లు, దాదాపు 120 రంగాలు వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీంతో ముడిపడి ఉన్నాయి. అందరికీ కూడా ఈరోజు ఇబ్బంది అయింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఆ విషయాలు కూడా తెలుసుకొని ఆయన స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈరోజు జరగబోయే మార్చ్ ఎలా జరగబోతోంది? ఫ్యూచర్లో ఇసుక మీద జనసేన స్టాండ్ ఎలా ఉండబోతోంది? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ సిద్ధాంతాలకి ప్రతి ఒక్కరం కూడా జన సైనికులు నాయకులు కష్టపడి పనిచేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఈ విధంగా వచ్చిందని తెలిసి ఇంత పెద్ద కార్యక్రమం మేము చేపట్టాం. అన్ని జిల్లాల నుంచి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు తరలివస్తున్నారు. ఖచ్చితంగా ఈ విజయవంతం అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నామంటే వాళ్ళ తరఫున మేము నిలబడుతున్నాం, వాళ్ళకి ఈ భరోసా ఇవ్వడానికి కోసం. తద్వారా ప్రభుత్వం దిగివచ్చి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా పనిచేస్తున్న ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు మేము ఓట్లు అడిగే కార్యక్రమం కాదు, రాజకీయ పక్షంగా మాకు ఈరోజు లబ్ధి పొందే సందర్భం కూడా కాదు. అందరినీ కలుపుకొని ఆల్ పార్టీస్కి మేము ఇన్విటేషన్ ఇచ్చాం. ఎందుకు ఆల్ పార్టీస్కి ఇన్విటేషన్ ఇచ్చామంటే అందరం కలిసి పోరాడి ప్రజల పక్షాన్ని నిలబడితే కనీసం ప్రభుత్వం ఇమీడియట్గా స్పందిస్తున్న ఆశతోటి మేము ఇవాళ అందరినీ కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ఫైనల్గా గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది కాబట్టి ఇసుకలో అవినీతిని తగ్గించడం కోసమే ఇసుక పాలసీని తీసుకొస్తాం, అందుకే లేట్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ ఉండాలనేది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలనేది మేము తపన పడుతున్నాం. మీరు ఎక్కడైనా మీకు అటువంటి మీ దృష్టికి వస్తే ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి శిక్షించండి. 6 నెలలు అయిపోతున్నాయి మీరు ప్రభుత్వంలోకి వచ్చి, ఎంతసేపు అవుతుంది మీకు? లెక్కలు తీలేరా మీరు? ఇసుక ఎక్కడి నుంచి ఎన్ని తవ్వకాలతో ఎంత, ఎన్ని టన్నులు తవ్వకాలు జరుగుతున్నాయి, ఎన్ని ట్రక్కులు పోతున్నాయి, ఎక్కడ పోయింది, ఎందుకు సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు, డబ్బున్న వాడికే ఈరోజు ఇసుక ఎందుకు దొరుకుతుంది? ఇది అవకతవకలు కాకపోతే ఇంకేంటి? ఎన్ని రోజులు మీరు ఇంకా గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు? గత ప్రభుత్వంలో జరిగిన దాన్ని ఖండిస్తున్నాం, ఖండించాం. పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ఖండించారు. దాని మీద మీరు ఎంక్వైరీ చేయించి ఎవరైతే బాధ్యులో వాళ్ళని శిక్షించండి. ఇప్పుడు మీరు సరి చేసుకోండి. కొత్త విధానం అని చెప్పారు, కొత్త విధానం ఎట్లా కొత్త విధానం అయింది? పాత విధానం కన్నా అధ్వానంగా ఉన్నప్పుడు మీరు కొత్త విధానం అని ఎట్లా అనగలుగుతారు? దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం.
సో ఇది రాష్ట్రంలో ఇసుక కొరత వలన లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు దానికి అనుబంధంగా ఉండే సంస్థలు అన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నారని, ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం దిగి వచ్చి ఇసుక కొరతను తగ్గించేలా చేయాలన్న ఒక లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ ఈ లాంగ్ మార్చ్ ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది కార్మికులు జన సైనికులు కూడా ఈ సభలో పాల్గొంటారని నాదిండ్ల మనోహర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో రమణ, ఏబి 24/7 విశాఖపట్నం.